హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే దయచేసి సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. అయోధ్యాకాండం. దశరథుడికి శ్రీరాముడు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే శ్రీరాముడు అన్ని మంచి లక్షణాలు కలిగినటువంటి వాడు. రూపంలోనూ గుణంలోనూ శ్రేష్ఠుడు, మహావీరుడు. అందరితో మృదువుగా మాట్లాడతాడు, శరణున్న వారిని కాపాడుతాడు. కోపం కానీ గర్వం కానీ లేనటువంటి వాడు. ఎల్లప్పుడూ సత్యాన్ని పలికేవాడు. పరుల సంపదను ఆశించినటువంటి వాడు. వినయశీలి, తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల భక్తి కలిగినటువంటి వాడు. అసూయ, మాత్సర్యం అనేవి లేనివాడు. ఇన్ని మంచి లక్షణాలకు పాదైన శ్రీరాముడంటే తల్లిదండ్రులకే కాదు ప్రజలందరికీ చాలా ఇష్టం. దశరథుడు రాజ్యంలోని ప్రముఖులను, మంత్రులను, సామంతరాజులను, ప్రజలందరినీ పిలిపించి శ్రీరాముని యువరాజ పట్టాభిషేక విషయాన్ని అందరితో తెలిపాడు. ఇది అందరికీ నచ్చినట్లయితేనే అనుమతిని ఇవ్వమన్నాడు. సభలోని వారంతా శ్రీరామ పట్టాభిషేకాన్ని సమర్థిస్తూ హర్షధ్వానాలు చేశారు. శ్రీరాముడు తమకు ప్రభువు కావాలని ప్రజల కోరిక. దశరథుడి ఆజ్ఞ మేరకు వశిష్ఠుడు మంత్రులను, అధికారులను యువరాజ పట్టాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లను చేయవలసిందని ఆజ్ఞాపించాడు. దశరథుడు శ్రీరాముని పిలిపించాడు. శ్రీరాముడు వచ్చి తండ్రి పాదాలకు నమస్కరించాడు. దశరథుడు శ్రీరాముణ్ణి కౌగిలించుకున్నాడు. శ్రీరామ, నీ సుగుణాలతో ప్రజలను మెప్పించావు కనుక నీవు యువరాజ పట్టాభిషేకం చేసుకోవాలి అని దశరథుడు శ్రీరాముణ్ణి కోరాడు. దశరథుడు శ్రీరాముడికి అనేక రాజధర్మాలను తెలియచేశాడు. తల్లి అయిన కౌసల్యమాత ఆశీర్వాదం తీసుకున్నాడు శ్రీరాముడు. శ్రీరాముడి పట్టాభిషేక మహోత్సవం కోసం అయోధ్య నగరం మొత్తం తనను తాను అలంకరించుకున్నది. నగరమంతా ఆనందశోభ తాండవిస్తున్నది. ఇది చూసిన మందర కళ్ళలో నిప్పులు పోసుకున్నది. మందర వెంటనే కైకేయి దగ్గరికి వెళ్ళి శ్రీరాముడి పట్టాభిషేక విషయం తెలిపింది. కైకేయి చాలా సంతోషపడింది. మందరకు విలువైన బహుమానాన్ని ఇచ్చింది. దుఃఖించవలసిన సమయంలో ఎందుకు సంతోషిస్తున్నావని కైకేయిని మందర నిలదీసింది. అప్పుడు కైకేయి మందరతో ఇలా అన్నది, నాకు శ్రీరాముడు, భరతుడు ఇద్దరూ సమానమే. రాముడు పట్టాభిషిక్తుడు అవుతున్నాడంటే అంతకన్నా సంతోషం ఏముంటుంది అని కైకేయి చెప్పింది. ఆ సమయంలో మందర ఆశ్చర్యపోయి కోపంతో ఇలా అంటూ ఉంది, రాముడు ఈ రాజ్యానికి రాజైతే కౌసల్య రాజమాత అవుతుంది. అప్పుడు మాతో పాటు నీవు కూడా ఆమెకు దాసి అవుతావు. రామునికి నీ కొడుకు దాస్యం చేయాల్సి వస్తుంది. రాముని సంతానానికి తర్వాత కాలంలో కూడా రాజ్యాధికారం వస్తుంది, కానీ భరతుని సంతానానికి రావడం జరగదు అంటూ మందర దుర్బోధ చేసింది. కైకేయి మనసు మార్చింది. చెప్పుడు మాటలు చేటుకు కారణం. ఇక్కడ మందర చెప్పినటువంటి మాటల వల్ల కైకేయి తన మనసు మార్చుకుంది. తగిన ఉపాయాన్ని చెప్పమని కైకేయి మందరను అడిగింది.
గతంలో దశరథుడు ఇచ్చిన 2 వరాలను ఇప్పుడు ఉపయోగించుకోమని సలహా ఇచ్చింది మందర. ఆ సలహా మేరకు కైకేయి కోపగృహంలోకి వెళ్ళింది. దశరథుడు శ్రీరామ పట్టాభిషేక వార్తను కైకేయికి తెలపడానికి కైకేయి వద్దకు వచ్చాడు. కానీ కైకేయి కటిక నేలపై ఉన్నది, తీవ్రమైన అలకతో ఉన్నది. దశరథుడు ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ కైకేయి మనసు మారడం లేదు. నీ అలక తీరడానికి నేనేం చేయాలో చెప్పమని దశరథుడు కైకేయిని అడిగాడు. అదే అదనుగా భావించినటువంటి కైకేయి, నాకు ఒక కోరిక ఉంది, దాన్ని మీరే తీర్చాలి, అలా తీరుస్తానని మాట ఇవ్వమని అడిగింది. ప్రాణానికి ప్రాణమైన శ్రీరాముని మీద ఒట్టు పెట్టి సరేనన్నాడు దశరథుడు. గతంలో నాకు మీరిచ్చిన 2 వరాలను ఇప్పుడు ప్రసాదించమని అడిగింది. శ్రీరాముని కోసం ఏర్పాటు చేసిన సన్నాహాలతో భరతునికి పట్టాభిషేకం చేయాలి, ఇది నా మొదటి కోరిక. ఇక 2వది, శ్రీరాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి అని 2 కోరికలను తెలియచేసింది. ఆ కైకేయి మాటలు విన్న దశరథుడు దుఃఖంతో కైకేయితో ఇలా అంటున్నాడు. కైక, శ్రీరాముడు నీకేం అపకారం చేశాడు? భరతుడి కన్నా ఎక్కువగా నిన్ను సేవించాడు కదా. అటువంటి శ్రీరాముణ్ణి అడవులకు పంపించమని అడగడానికి నీకు నోరెలా వచ్చింది? నా రాముణ్ణి విడిచి నేను ఒక్క క్షణమైనా బతకలేను. చేతులు జోడిస్తున్నా, నీ పాదాలు పట్టుకుంటా, రాముణ్ణి మాత్రం నాకు దూరం చేయవద్దని అనేక రకాలుగా బ్రతిమిలాడాడు. కైకేయి మనసు మారలేదు. కైకేయి మాటలకు స్పృహ కోల్పోయాడు దశరథుడు. శ్రీరాముడు వచ్చి కైకేయి దశరథుల పాదాలకు నమస్కరించాడు. తండ్రి ఇలా పడి ఉండడానికి కారణం ఏంటని శ్రీరాముడు కైకేయిని అడిగాడు. కైకేయి శ్రీరాముడితో ఇలా అంటూ ఉంది, గతంలో మీ తండ్రి గారు నాకు 2 వరాలను ఇచ్చారు. నిన్ను దృష్టిలో ఉంచుకొని వాటిని ఉల్లంఘించేందుకు ప్రయత్నిస్తున్నాడు. వాటిని నువ్వు పాటిస్తానని ప్రమాణం చేస్తే నేను ఆ 2 వరాలను చెబుతాను అని అన్నది. రాముడు క్షణం కూడా ఆలోచించకుండా, నా తండ్రే నాకు గురువు, పాలకుడు, హితుడు. తండ్రి గారి కోరిక ఏమిటో చెబితే తప్పక పాటిస్తానన్నాడు శ్రీరాముడు. కైకేయి దశరథుడిని అడిగిన 2 వరాలను గురించి శ్రీరాముడితో చెప్పింది. కానీ రాముడి మనసులో ఎలాంటి మార్పు లేదు. అమ్మా, నీవు చెప్పినట్లే చేస్తాను, భరతుడంటే నాకు చాలా ప్రాణం, నాకు రాజ్యాకాంక్ష ఏమాత్రం లేదు. తండ్రికి సేవ చేయడం, ఆయన ఆజ్ఞలను పాటించడం కన్నా మించిన ధర్మం నాకు వేరొకటి లేదు. నేను ఈ సమయంలోనే దండకారణ్యానికి బయలుదేరుతానని శ్రీరాముడు కైకేయితో అన్నాడు. శ్రీరాముడు తండ్రి పాదాలకు నమస్కరించి అంతఃపురం నుండి బయటకు వచ్చాడు. కౌసల్యామాతను దర్శించుకున్నాడు. తల్లితో తన అరణ్యవాస విషయాన్ని చెప్పాడు. కౌసల్య అంతులేని దుఃఖాన్ని లోనైంది. వనవాసానికి వెళ్ళవద్దని కౌసల్య శ్రీరాముణ్ణి అనేక విధాలుగా ప్రాధేయపడింది. కానీ శ్రీరాముడు తండ్రి మాటకే తలొగ్గాడు. తన పట్టాభిషేకం ఆగిపోవడానికి కైకేయి కారణం కాదని, విధి ప్రేరణచే ఆమె అలా మాట్లాడిందని సమర్థించాడు. తనకు రాజ్యమైన వనవాసమైన సమానమేనని ప్రకటించాడు శ్రీరాముడు.
పుత్ర వ్యామోహంతో కౌసల్య శ్రీరాముని వెంట వస్తానని చెప్పింది. కానీ భర్తను వదిలి రావడం ధర్మం కాదన్నాడు శ్రీరాముడు తల్లితో. అలా శ్రీరాముడు కౌసల్యమాత ఆశీస్సులు అందుకొని బయలుదేరాడు. సీతాదేవి కూడా రాముని వెంటే వనవాసానికి వస్తానని చెప్పింది. మీరు లేకుండా స్వర్గసుఖాలు లభించిన ఇష్టపడను, పతిని అనుసరించడమే సతికి ధర్మం అంటూ శ్రీరాముడి వెంట సీత వెళ్ళడానికి సిద్ధపడింది. తనను కూడా వెంట తీసుకువెళ్ళమని లక్ష్మణుడు శ్రీరాముని ప్రాధేయపడ్డాడు. చేసేది లేక శ్రీరాముడు సరేనన్నాడు. సుమిత్రాదేవి లక్ష్మణునితో ఇలా అంటూ ఉంది, నాయన, శ్రీరాముణ్ణి నీ తండ్రి అయిన దశరథుడిగా భావించు, సీతను నన్నుగా భావించు, అడవిని అయోధ్య అనుకో, సుఖంగా వెళ్ళి రమ్మని ఆశీర్వదించింది. సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేశాడు. సీతారామలక్ష్మణులు రథాన్ని ఎక్కారు. రథం వేగంగా ముందుకు సాగుతున్నది. శ్రీరాముని రథాన్ని నీడలా అనుసరిస్తున్నారు ప్రజలు. అయోధ్యకు వెళ్ళమని శ్రీరాముడు వారిని ప్రాధేయపడ్డాడు. కానీ మీరు ఎక్కడ ఉంటే అక్కడే మాకు అయోధ్య, మీ వెంట మేము కూడా వస్తామని ప్రజలు శ్రీరాముడి వెంట బయలుదేరుతూ ఉన్నారు. అలా బయలుదేరి ఆ రాత్రి అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఇంకా వాళ్ళను శ్రమ పెట్టడం శ్రీరాముడికి ఇష్టం లేదు. అందుకని వాళ్ళు నిద్ర లేచేలోపు అక్కడి నుండి వెళ్ళాలని లక్ష్మణుడితో అన్నాడు. అలా వాళ్ళు అక్కడి నుండి బయలుదేరారు. ప్రజలు నిద్ర లేచాక శ్రీరాముడు కనిపించకపోయేసరికి అయోధ్య నగరానికి తిరుగుముఖం పట్టారు.